తెలంగాణ ప్రభుత్వం ఫ్లోరైడ్ గ్రామాలన్నింటికీ తాగునీటిని అందించి ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు మర్రిగూడెం మండలానికి చెందిన ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కంచుకట్ల సుభాష్ ఆధ్వర్యంలో ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా అంశాల స్వామికి సంబంధించిన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి ఆయనకు పక్కా ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి భరోసా ఇచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద అంశాల స్వామికి సొంత ఇంటి నిర్మాణ బాధ్యత తీసుకునేందుకు ముందుకు వచ్చిన టీఆర్ఎస్ నేత విద్యాసాగర్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. గతంలో తన జీవనం సాగేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేసిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు తన సొంత ఇంటి కల నెరవేర్చుతున్నందుకు అంశాల స్వామి మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ సమస్య నుంచి క్రమంగా విముక్తి లభిస్తుందని స్వామి అన్నారు. ఫ్లోరైడ్ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఫ్లోరైడ్ ప్రాంతాలకు సాగు తాగునీరు అందించే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రాజెక్టు భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్ కింద పరిహారం అందజేయాలని మంత్రి కేటీఆర్ కు ఫ్లోరోసిస్ విముక్తి పోరాట నేత కంచుకంట్ల సుభాష్ వినతి పత్రం అందజేశారు. మంత్రి కేటీఆర్ను కలిసిన వారిలో సామాజిక కార్యకర్త వై లక్ష్మణరావు, జలగం సుధీర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఊరే రమేష్, సీనియర్ జర్నలిస్ట్ మహేశ్వరం సతీష్, మహేశ్వరం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.